డాక్టర్ గారు, డయాబెటిస్ వాళ్ళకి ఉపయోగపడే యోగాసనాలు ఏమైనా ఉంటే మా ప్రేక్షకులకు వివరిస్తారా? షుగర్ వ్యాధి ఉన్నవారికి రక్త ప్రసరణ బాగా పెరగటానికి మరియు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ బాగా ఉత్పత్తి చేసేటట్టు దాన్ని స్టిమ్యులేట్ చేయటానికి ఇన్సులిన్ తక్కువే ఎక్కువసేపు పనిచేసే విధంగా మంచి క్వాలిటీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వటానికి కొన్ని ఆసనాలు స్పెషల్గా ఉంటాయి. అలాంటి ఆసనాలు ప్రతినిత్యం కనుక ప్రాక్టీస్ చేస్తే డయాబెటీస్తో బాధపడే వారికి అది కాస్త తగ్గటానికి, లేని వారికి డయాబెటీస్ రాకుండా ముందు నుంచి ప్యాంక్రియాస్ క్రింద బాగా పనిచేయటానికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. అలాంటి ఆసనాలు చూడండి. ముందుగా తిర్యక్ భుజంగాసన్, దీన్ని మనం బోర్లా పడుకుని చేయవలసి ఉంటుంది. బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళను కలిపేసి పాదాలలా చాపేసి తర్వాత రెండు అరిచేతుల్ని నేల కానిచ్చి చేతుల సపోర్ట్తో నడుముని మెడనట్ల పైకి లిఫ్ట్ చేస్తాం. భుజంగాసన అయితే తల స్ట్రైట్గానే ఉంచుతాం ముందుకి, కానీ తిర్యక్ భుజంగాసనలో మెడను బాగా పక్కకు తిప్పవలసి ఉంటుంది. ఇది తిర్యక్ భుజంగాసన్. అలా ఉండగలసేపు ఉండి తీసేసి విశ్రాంతి స్థితి ఒక అర నిమిషం అట్లా రిలాక్స్ అయ్యి తిర్యక్ భుజంగాసన్ లెఫ్ట్ సైడ్కి చేస్తాం ఈసారి. అలాగే కదలకుండా చేతుల సపోర్ట్ మీద అట్లా ఉండాలి. రెండు వైపులకి తిర్యక్ భుజంగాసన చేయటం పూర్తయింది. బోర్లా పడుకుని అలాగే రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. మరొక ఆసనం జాను శీర్షాసన్. కాళ్ళు చాపేసి ముందు అట్లా స్ట్రైట్గా కూర్చోవాలి. ఆ తర్వాత కుడికాలని మనం మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి కుడి అరికాలని తీసుకెళ్లి ఎడమ తొడక ఆనిచ్చాం. అప్పుడు చేతులు రెండు పైకి అట్లా లిఫ్ట్ చేసి గాలిని వదిలేస్తూ నడుమును బెండ్ చేస్తూ చేతుల వేళ్లతో పాదాలను అట్లా పట్టుకుని మోక చేతులను అట్లా నేల కానించి తలని ఛాతీ భాగాన్ని కూడా తొడ భాగానికి మోకాల భాగానికి ఆనేటట్టుగా ఎంత బెండ్ అయి ఆనిచ్చగలిగితే అంత మంచిదన్నమాట. ఇలా ఉండగలసేపు అట్లాగే గాలి పీల్చుకుండా అట్లాగే కుమ్మించి ఉంటాం. గాలి అవసరమైన మెల్లగా గాలిని దీర్ఘంగా తీసుకుంటూ పైకి లేచి కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని హాయిగా విశ్రాంతి స్థితి దండాసనం అట్లా రిలాక్స్ అవుతుంది. జాను శీర్షాసన్ మరొక కాలు చేయాలి. సార్, ఎడమ కాలుని మడిచాం, కుడి తొడ దగ్గర పాదం ఆనిచ్చేసాం, కుడి కాలు స్ట్రైట్గా చాపాం, రెండు చేతులను పైకి లేపేసి గాలిని వదులుతూ చేతుల్ని పాదాలు పట్టుకుంటాం. పాదాలు వేళ్లతో మోక చేతులు నేల కానిచ్చి నడుమును బాగా బెండ్ చేసి మూతి భాగం మోకాల దగ్గర ముద్దు పెట్టుకుంటుంది, రొమ్ము భాగం వెళ్ళి తొడ కానుకుంటుంది. అట్లా ఉండగలసేపు గాలి పీల్చకుండా ఉంటాం. ఉండలేనప్పుడు కాలుని దీర్ఘంగా తీసుకుంటూ సాధారణ స్థితికి వెళ్ళిపోతాం. హాయిగా కాళ్ళు చాపుకుని రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, డాక్టర్ గారు ఈరోజు కార్యక్రమంలో షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు లేదంటే షుగర్ రాకుండా ఉండాలని నివారించుకోవాలనుకునే వాళ్ళు కూడా డాక్టర్ గారు చూపించిన ఈ రెండు ఆసనాలను తప్పనిసరిగా ప్రయత్నించాల్సిందే.